Hi everyone, welcome to Hanshi Creative Corner. నేను ఈ రోజు మీకు చూపించేది ఒక స్ట్రీట్ షాపింగ్ వీడియో. ఈ స్ట్రీట్ షాపింగ్ వీడియోలో నేను KPHB స్ట్రీట్ షాపింగ్ ఆ JNTU షాపింగ్ హాల్ కోసం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ షాపింగ్ అనేది మనకి JNTU కాలేజ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకు ఉంటుంది. ఇక్కడ అన్ని చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనకి అవైలబుల్ గా దొరుకుతాయి. కానీ అవన్నీ అంత క్వాలిటీ లేకపోవచ్చు. బట్ జ్యువెలరీ మాత్రం చాలా డిఫరెంట్ టైప్స్ మనకి దొరుకుతాయి. ఇందులో మనం చాలా అఫోర్డబుల్ ఆర్ రీజనబుల్ ప్రైజెస్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో ఇంకా మనం లేస్ ఉంటాయి కదా, శారీస్ లేస్, ఇంకా ఎవరైనా థ్రెడ్ బ్యాంగిలింగ్ చేస్తే ఆ థ్రెడ్ బ్యాంగిల్ చేయడానికి వీలయ్యే మెటీరియల్స్ అన్ని ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో మనకి అవైలబుల్ గా దొరుకుతాయి. సో నేను అనేది చాలా హ్యూజ్ జ్యువెలరీ అనేది పర్చేస్ చేశాను. కానీ అది నేను అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. దీన్ని మళ్ళీ నేను వేరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే కొన్ని నాకు ప్రైజెస్ అనేవి జ్యువెలరీ గుర్తులేదు. బట్ ఓవరాల్ షాపింగ్ అంతా అనేది ఒక 500 రూపీస్ ఛాలెంజ్ అనమాట, విత్ లేస్ అన్నీ కలిపి. సో ఇప్పుడు నేను లేస్ కోసం మీకు చూపిస్తాను. ఈ లేస్ చూస్తున్నారు కదా, ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. సో ఇది ఒక మీటర్ 30 రూపీస్ అన్నమాట. ఇంకా ఇదొకటి, ఇవి నేను యాక్చువల్గా డిఐవైస్ చేయడానికి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇంకా అలానే నేను థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్ అన్నాను కదా, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇది ఒక ఈచ్ ప్యాకెట్ 10 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైజెస్. ఇవి కూడా నేను డిఐవైస్ చేయడానికి తీసుకున్నాను. సో నా నెక్స్ట్ వీడియోస్లో ఇవి నేను ఎలా యూజ్ చేస్తాను అనేది మీరు చూస్తారు. ఇంకా నేను ఇలానే స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అనేవి ఇంకా నా ఛానల్లో చాలా వస్తాయి. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను శిల్పారామం, చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ చేశాను. సో ఇంకా హైదరాబాద్లో చాలా ఫేమస్ స్ట్రీట్ షాపింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ KPHB కూడా అందులో ఒక ఫేమస్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో దీన్ని నేను ఎక్స్ప్లోర్ చేశాను. వీడియోస్ కూడా నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను జ్యువెలరీ ఏదైతే తీసుకున్నానో అది మీకు చూపిస్తాను. Back at it again with the wife.